కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది, అనుకున్న పని అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. అయిపోతున్నప్పటికి కూడా ఏదో ఒక వ్యసన మనసులో బాధపడుతూనే ఉంటారు. ఆ వ్యసన అనేది జీవితాంతం ఈ కన్యారాశి వాళ్ళకి ఉండేదే. మనసులో ఎప్పుడు వీళ్ళకి ఒక రకమైన మనసు సంస్థిరంగా ఉంటుంది కాబట్టి వేదన అనేది సహజంగా ఉంటుంది. దాని గురించి మర్చిపోండి. చేసే దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే దాన ధర్మాలు చేస్తున్నాం కదా అని కొంచెం ఓవర్గా దాన ధర్మాలు చేసినప్పటికి కూడా చివరికి మనకే ఇబ్బంది వస్తుంది. దాన ధర్మాలు చేసినప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోండి, ఇది చేయొచ్చా చేయకూడదా అని ఆలోచన చేస్తూ ఉండండి. భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా మలుచుకుంటారు. ఏదైనా గృహోపకరణాలు కొనాలన్నా మంచి మంచి వస్తువులు కొంటారు, మంచి ఆలోచన జ్ఞానంగా చేస్తారు. గృహోపకరణ వస్తువులు కానీ గృహాలు నిర్మించడంలో కూడా ముందుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగా కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా భయం అంటూ ఏమీ లేదు. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ పెద్దవేమి రావు, వచ్చిన భయపడకండి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగుంటుంది కాబట్టి గణపతిని పూజ చేసుకోండి. గణపతి శ్లోకాలని కలిసేవి కూర్చొని స్వామివారి మెడిటేషన్ చేసుకోండి. చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.